మలిన సాగర్ ను ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మహా యజ్ఞంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ వద్ద నిర్మించిన మలిన సాగర్ జలాశయాన్ని సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. చాలా ఆనందం, చాలా సంతోషం. మనం కలలుగన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు సస్యశ్యామల తెలంగాణను కళ్ళజూడాలని ఏదైతే కోరుకున్నామో అందులో ప్రధానమైనటువంటి నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డ ప్రధాన జలాశయం అతి భారీ జలాశయం మలన సాగర్ను ప్రారంభించుకోవడం చాలా 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 చారిత్రకమైన ఘట్టం. మనమందరం కూడా హర్షించదగిన ఘట్టం. ఈ కళ సాకారం కావడానికి ఈ మహాయజ్ఞంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రజల పక్షాన నేను శిరస్సు వంచి వినయపూర్వకంగా ప్రణామాలు చేస్తూ ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక దశలో ఈ కొస నుంచి ఆ కొస దాకా లెక్క తీస్తే 58,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఒకటే సమయంలో 58,000. ఆ సమయంలో ఒక దుర్మార్గుడు పోయి కోర్టు స్టే తెచ్చినాడు. నేను ఢిల్లీలో ఉన్నా, అక్కడి నుంచే మన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఫోన్ చేసి ఈ చిల్లర వ్యవహారం కాదు, తెలంగాణ ప్రజల యొక్క జీవనాడి, వాళ్ళ బతుకుదెరుగు సంబంధించిన విషయం, మీరు దయచేసి ఉన్నత న్యాయమూర్తి కాబట్టి ఉన్నతంగా ఆలోచించి ఈ ప్రాజెక్టును కాపాడాలని కోరితే మీరు వచ్చి వివరాలు ఇవ్వండి, నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పినారు. నేను వెళ్ళి చెప్పిన తర్వాత వారు తరువాత కన్విన్స్ అయ్యి స్పష్టమైనటువంటి ఆదేశం ఇచ్చినారు. ఇంతకుముందే మిత్రుడు హరీష్ రావు మనవి చేసినట్టుగా ఎన్ని దాదాపు 600 పైచీలకు కేసులు ఈ ప్రాజెక్టుకు అడ్డపడ్డటువంటి దుష్టశక్తులు వేసిన కేసులు, ఇక్కడ పనిచేసినటువంటి ఇంజనీర్లు రిటైర్ అయినా కూడా నా కోరికను మన్నించి వృద్ధాప్యంలో కూడా తెలంగాణ కోసం పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్రావు గారు, మరో ఇంజనీరింగ్ చీఫ్ హరేరామ్ గారు, వారి వెంట పనిచేసినటువంటి ఇంజనీర్ల బృందానికి నేను శాల్యూట్ చేస్తా ఉన్నాను. ఇంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, ఎండనక వాననక రాత్రి మగళ్ళు కష్టపడి ఒక సందర్భంలో ఒక ఇంజనీర్ ఆయన మీద ఒక 4 సార్లు హైకోర్టులో కంటెంప్ట్ కేసు వచ్చింది. ఆయన నాతో అన్న మాట, ఏమయ్యా భయపడుతున్నావా అంటే, ఏం సార్ దొంగతనం చేసినా జైలుకు పోతా, పోతే 2 నెలలు శిక్ష చేస్తే ఉండి వస్తా, నేను జైలుకి వెళ్ళి బయటకు వస్తే ప్రజలు 100,000 మంది ప్రజలు వచ్చి నన్ను ఊరేగింపు తీస్తారు సార్, నేను తప్పు పని చేసిపోతలేను కదా అని మాట్లాడి. ఇంజనీర్లు కూడా భయపడకుండా ధర్మం కోసం న్యాయం కోసం తడారి గొంతు ఎండిపోయి వలసలు పోయే భయంకరమైన కరువు నేలలో ప్రజలకు న్యాయం జరగాలని పనిచేస్తున్నాం కాబట్టి ధైర్యంగా ముందుకు పోతాం తప్ప వెనకకు భూమి సారని చెప్పి పనిచేయడం జరిగింది. ఇది చెప్తే అర్థం కాదు. 58,000 మంది కార్మికులు దాదాపు 14 రాష్ట్రాల నుంచి, అది ఎల్ఎన్టీ కావచ్చు, ఆఫ్ఘాన్స్ కావచ్చు, మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కావచ్చు, చాలా పెద్ద పెద్ద భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ట వహించేటువంటి కంపెనీలు, దేశవ్యాప్తంగా లేబర్ను సమకూర్చి మిషనరీ సమకూర్చి పని జరిగేటువంటి ఒక అద్భుత సన్నివేశం. ఒకసారి ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఒక స్టే వస్తే అది ఆగిపోతే వాళ్ళంతా చెదిరిపోతే మళ్ళీ వాళ్ళంతా ఒక చోటకు రావడానికి కనీసం 1 సంవత్సరం టైం పడుతుంది. అవంతా దుర్మార్గమైనటువంటి పద్ధతులలో ప్రగతి నిరోధక శక్తులు, చాలా చీప్ మైండ్గా ఆలోచించే వాళ్ళు, చిల్లర మల్లర రాజకీయ కిరికిరిగాళ్ళు ప్రయత్నాలు చేసినారు. ఆ రోజు నేను ఒకటే మాట చెప్పిన, గోదావరి నీళ్లు తెచ్చి కొమిరెల్లి మల్లన్న పాదాభిషేకాలను అభిషేకిస్తాం,
ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పినాం. ఇప్పుడు ఒక 5 కళశాలల్లో తీసుకెళ్లి ఈ కార్యక్రమం తర్వాత కొమరెల్లి మల్లన్న పోయి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నారని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. తప్పకుండా 600 అయినా సరే 100కు 100% ఈ దేశాన్ని రుజువు మార్గంలో పెట్టేందుకు దేవుడు నాకు ఇచ్చిన సర్వశక్తులు సకల మేధో సంపత్తిని ఉపయోగించి చివరి రక్తపు బొట్టు దారపోసైనా సరే ఈ దేశాన్ని చక్కదిద్దుతానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రాలు బాగుపడాలంటే యావత్ దేశం నలుమూలల బాగుండాలంటే కేంద్రంలో కూడా ధర్మంతోని పనిచేసే ప్రభుత్వం ఉండాలి. దేశం యొక్క పరిస్థితులను అవగాహన చేసుకొని దేశాన్ని ముందుకు తీసుకుపోయే ప్రభుత్వం ఉండాలి. కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చు పెడితే హైదరాబాద్లో ఐటీ పెరుగుతుందంటే ప్రశాంతంగా ఉంటే వాతావరణం ఉంటే ఒక ఎకో బిల్డ్ అయితే ఆ వైద్య పరిశ్రమలు పెరుగుతాయి, సంపద పెరుగుతుంది, భూముల ధరలు పెరుగుతాయి. హైదరాబాద్ కోత రోజు కత్తులు వాటి పొడుచుకుంటారట, మత కలవలం జరుగుతుందట, పోలీస్ ఫైరింగ్ అవుతుందట, వారంలో 4 రోజులు కర్ఫ్యూ ఉంటుందట అంటే ఎవడన్నా హైదరాబాద్ కు వస్తాడా? ఈ పరిస్థితి రావన్నా? సభలో ఉన్న మీరందరూ ప్రజాప్రతినిధులు కాబట్టి నేను మీ మైండ్ లో ఈ మాట పెడతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం, దేశానికి ప్రమాదం, దేశానికి మంచిది కాదు, చాలా దుర్మార్గమైనటువంటి విధానం. కాబట్టి దాన్ని మనం సహించకూడదు. ఆ క్యాన్సర్ ను విస్తరించనీయ రాదు. ఎక్కడికక్కడనే నలిసి పారేయాలి, తరిమి కొట్టాలి దేశం నుంచి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. కాబట్టి అటువంటి ప్రమాదం ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, ప్రజల కోసం పనిచేయాలనే సంకల్పం తీసుకున్న వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఏది చేటో దాన్ని నిలదీసి నిగ్గదీసి దాన్ని తప్పకుండా ఎదుర్కొంటాం, దాన్ని బండకేసి కొడతాం తప్ప క్షమించి ఊరుకునే ప్రశ్న లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ విధంగా మనమందరం పురోగమించాలి. నేను జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతా ఉన్నాను. తప్పకుండా తప్పకుండా 600 అయినా సరే 100కు 100% ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సర్వశక్తులు సకల మేధో సంపత్తిని ఉపయోగించి చివరి రక్తం బొట్టు దారబోసైనా సరే ఈ దేశాన్ని సెటరేట్ చేయడానికి కూడా ముందుకు పోతా. రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీష్ రావు డైనమిక్ లీడర్, చురుకైన మంత్రి అంటూ కేసీఆర్ కొనియాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ను జాతిని అంకితం చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. మీరు జీవిస్తేనే ఆనాడు తెలంగాణ ఉద్యమానికి నేను పోయినా, తెలంగాణ తెచ్చిన తెలంగాణకి ఇలా మల్లన్నసాగరం కూడా తెచ్చిన. అట్లా చేసినటువంటి వాడిని ఈ ప్రాంతంలో ప్రజలకు అన్యాయం జరగాలన్ననో నష్టం కలగాలనో నేను కోరుకోను. తప్పకుండా ఈ నిర్వాసిత గ్రామాలకు అద్భుతమైనటువంటి ఆసియా ఖండంలోనే ఎక్కలేనటువంటి గొప్ప టౌన్స్ కట్టినాం. ముట్టరాజపల్లి కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఇంకో చోట కావచ్చు, బ్రహ్మాండమైనటువంటి రిహాబిలిటేషన్ కాలనీస్ కట్టినాం. అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా హరీష్ రావు గారు నేను కోరుతా ఉన్నా, మీరు చాలా డైనమిక్ లీడరు, చురుకైనటువంటి మంత్రి, మీకు శక్తి యుక్తులు ఉన్నాయి. వాళ్ళకి న్యాయం చేయడం మన ధర్మం కాబట్టి అక్కడ వాళ్ళకు స్పెషల్ డైరీ స్కీమ్సా, స్పెషల్గా ఏదైనా పరిశ్రమలా, ఏమేం చేయాలనేది మీరు ఆలోచించి కొన్ని స్పెషల్ స్కీమ్స్ మంజూరు చేసినా సరే ఆ పిల్లలకు ఉపాధి దొరికేటట్టు చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఆ విధమైన పని మీరు చేయాలి, మనమందరం తృప్తిగా ఉండాలనే నేను కోరుతా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కొమరవెల్లి మల్లన్నకు కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్విచ్ ఆన్ చేసిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ లోకి సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. ఏరియల్ వ్యూ ద్వారా కేసీఆర్ ప్రాజెక్టును పరిశీలించారు. సస్యశ్యామలమైన ప్రాంతంగా ఈ ప్రాంతం మారాలని ఆ మల్లన్న దేవుడికి మొక్కి మల్లన్న సాగర్గా నామకరణం చేయడం జరిగింది. ఆ మల్లన్న సాగర్గా నామకరణం చేసిన
పిదప ఆ మల్లన్న దేవుడి ఆశీస్సులతో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని కేసులు హైకోర్టులో సుప్రీంకోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్ లో ఎన్ని కేసులు వేసినా ఆ మల్లన్న దేవుడి దయతో కేసులన్నీ పటాపంచలైపోయి న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది తెలంగాణ ప్రజల పక్షం గెలిచింది కేసీఆర్ గారి ధర్మ పోరాటం ఫలించింది ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఇవాల ప్రారంభమైంది ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ మరి ఆ రోజు మొక్కిన మొక్కును గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ ను ప్రారంభించి ఐదు కలశాలలో గోదావరి నీళ్లను తెచ్చి మల్లన్న పాదాలను కడిగి మొక్కు చెల్లించుకోవడం జరిగింది ఇది నిజంగా చాలా శుభదినం ఆ మల్లన్న దేవుడి మొక్కును మల్లన్న దేవుడికి ఇష్టమైన బుధవారం మల్లన్న దేవుడు పుట్టిన రోజు చెల్లించుకోవడం నిజంగా ఇది చాలా అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం ఎనకట తెలంగాణ రాకముందు ఈ ప్రాంతం కొమరెల్లి జనగామ మన బచ్చన్నపేట సిద్ధిపేట దుబ్బాక గజ్వేలు కరువు పీడిత ప్రాంతం నీళ్లు లేక గోసపడ్డ ప్రాంతం ఆ రోజుల్లో మనం పాటలు పాడుకున్నాం ఉద్యమంలో తలాపున పారుతుంది గోదారి మన చేను మన చెలక ఎడారి ఇవాల తెలంగాణ సాధించుకున్నాం ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయిండు నేడు కేసీఆర్ గారి అకుంఠిత దీక్షతో వారి కృషితో తెలంగాణ తనువంతా గోదావరిగా పారిస్తున్నారు తెలంగాణ తనువంతా గోదావరి పారుతున్నది వెనకడ అనుకునే వాళ్ళు మనం ఎత్తు మీద ఉన్నాం మనకు నీళ్ళెట్లొస్తాయి గోదావరి కింద పోవట్టే మనం మీద ఉన్నాం ఇది ఆంధ్రోళ్ళన్న మాట ఎప్పుడన్నా ఉమ్మడి రాష్ట్రంలో మాకు నీళ్లు కావాలంటే మీకు తెలంగాణలోకి నీళ్ళెట్లొస్తాయా గోదావరి కింద వారుతుంది మీరు గడ్డ మీద ఉన్నారు మీకు నీళ్ళెట్లొస్తాయి అన్నారు మీకు మనసు లేదు మనసున్న మా నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యండి కనుక అర్ధ కిలోమీటర్ ఎత్తు కెత్తి గోదావరి నీళ్లను ఈ నడిగడ్డ మీద ఈ కరువు గడ్డ మీద నీళ్లు పారించినటువంటి ఘనత ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఇవాళ మల్లన్న సాగర్ అనేది పది జిల్లాలకు జల ప్రసాదం ఒక్క సిద్ధిపేటనే కాదు జనగామ యాదాద్రి భువనగిరి నల్లగొండ మేడ్చల్ హైదరాబాద్ సంగారెడ్డి మెదక్ సిరిసిల్ల చుట్టుపక్కల పది జిల్లాలకు సాగునీటి అవసరాలను త్రాగునీటి అవసరాలను పారిశ్రామిక అవసరాలను తీర్చేటువంటి ఒక గొప్ప రిజర్వాయర్ నిజంగా ఇక్కడ రిజర్వాయర్ రావడం అనేది ఎడారిలో ఓయాసిస్ గత నెల 3వ తేదీన నకిలీ బస్ పాసులు తయారు చేసి చలామణి చేస్తున్నారని ఆర్టీసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ శ్రీధర్ మాట్లాడారు. ఆర్టీసీ వారి యొక్క ఫిర్యాదు మేరకు దొంగ బస్ పాసులు చలామణలవుతున్నాయనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడడం జరిగింది. ఈరోజు అట్టి కేసులో ముఖ్య సూత్రధారులైన బోయిని కనకయ్య మరియు సంజీవ్ అనే ఇద్దరు ముద్దాయిలను అదుపులో తీసుకోవడం జరిగింది. వారి నుంచి ఒక కంప్యూటరు ప్రింటరు మరియు ఇంకోటి సిపియుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు ముఖ్యంగా వీళ్ళు చేసే విధానం ఏంటంటే కనకయ్య అంటే అతను ఫిజికలీ హ్యాండిక్యాప్ వ్యక్తి, తన దగ్గర ఉన్న సదరన్ సర్టిఫికేటు ఆధారం చేసుకొని ఆ సదరన్ సర్టిఫికేట్ చూపించుకుంటూ తనకు కావాల్సినప్పుడల్లా బస్ పాసులు ఒక డిపో కాడ నుంచి అక్కడ మరో డిపో దగ్గరికి వెళ్ళి బస్ పాసులు తీసుకోవడము, లేకపోతే నా బస్ పాస్ పోయిందని మళ్ళీ ఇంకో కొత్త బస్ పాస్ తీసుకొని అది తీసుకొని తీసుకొచ్చి సంజీవ్కి ఇస్తే తను వర్డ్లో కానీ దానిలో పెట్టి దాన్ని ఎడిట్ చేసి ఎవరైతే వారు కస్టమర్గా ఉన్నారో వాళ్ళ పేరు మీద ఎడిట్ చేసి దొంగ పాసులు క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇలా ఇట్టి ముఠాన్ని పట్టుకొని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి వారు ఎవరున్నా కూడా వీరి ఈ వలలో పడకుండా
వీర్ వలలో పడకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు దొంగ బస్ పాసులు తీసుకొని ప్రయాణం చేయకూడదు మీ దగ్గర ఒరిజినల్ గా వీరు నిజంగా ఫిజికల్ హ్యాండ్ క్యాప్ అయితేనే అది తీసుకొని ఆ రాయితీని పొందాలి సో ప్రజలు గమనించి దాని తగ్గ చర్య తీసుకోవాలని కోరుతున్నాం కరుణార్ ఇద్దరు వీళ్ళు కరుణార్ చెందిన వాళ్ళు వీళ్ళు